పార్టీ లకి చూసుకోకుండా ఈ 32 నెలల కాలంలో తిప్పి తిప్పి వచ్చే 2 నెలలు కూడా ఇళ్ళలో లేము మేము. ఈ 32 ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అగ్రికల్చర్ కంపెనీ లాంటి కంపెనీలు అనేక మోసం చేసి చేతులు ఎత్తిసిపోయినప్పుడు రోడ్డు మీదకి ఎవరు వచ్చారో రాదు మాకు తెలియలేదు, కానీ దీంట్లో బాధ్యతగా పనిచేసినటువంటి మేము కూడా అగ్రికల్చర్ బాధ్యతలకు డబ్బులు ఇప్పించే దాంట్లో అదే బాధ్యతతో పనిచేయాలనే ఆలోచనతో 2015లో ఒక అసోసియేషన్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో గత 32 నెలల నుంచి అనేక పోరాటాలు చేసుకుంటూ వచ్చాం. ఇవి రాసరోకలు ధర్నాలు రిలేని ఆర్థిక అనేకం చేసుకుంటూ ఇంకా కూడా దీన్ని బలోపేతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో ఒక మంచి నాయకుడిగా ప్రజల సమస్యలు పట్ల మంచి విశ్వాసంతో పనిచేయగలిగే వ్యక్తిగా ఉన్నటువంటి గౌరవనీయులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు గారిని దీన్ని అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఒక పక్కన వీధి పోరాటాలు చేస్తూ అదేవిధంగా న్యాయస్థానానికి కూడా వెళ్ళి మాకు న్యాయం చేయమని కోరాం. ఆ పోరాటాల ఫలితంగా ఈ రోజున అగ్రికల్చర్ కంపెనీ యొక్క ఆస్తులు అన్యగ్రాంతం కాకుండా ప్రభుత్వం ఒక 22,000 ఎకరాల భూముల్ని అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీలు అన్నింటిని కూడా అటాచ్మెంట్ చేసుకుని పెట్టుకుంది. గతంలో అగ్రికల్చర్ కంపెనీ 18 సంవత్సరాల పాటు జనాల్ని బాగా నమ్మించి జనం దగ్గర నుంచి ఈరోజు దరిదాపుగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నుంచి పక్క రాష్ట్రాల్లో 32 లక్షల మంది దగ్గర నుంచి 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయల దాకా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ చైతన్య యాత్ర 22వ రోజు ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు గారు, మా విశాలాంధ్ర జనరల్ మేనేజర్ కరుణాధరెడ్డి గారు, ఈ జిల్లా అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలకటమే కాకుండా ఈ పోరాటానికి తమ పూర్తి భాగస్వామ్యము మద్దతు ఉంటుందని చెప్పి శ్రీకాళహస్తిలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ జరిగింది. ఇవాళ కేవలం ప్రభుత్వాన్నో మరో పక్షాన్నో కాదు, ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం 146 మంది బాధితులు గుండె పగిలి మందు తాగి ఆత్మహత్యలు చేస్తున్నారు.